వాళ్ళ జీవితాలు మెరుగుపరచాలని చెప్పేసి ఇప్పటి నుంచే ఆచరణలోకి కార్యక్రమాలు పెట్టడం అనేది జగనన్న చేస్తున్నటువంటి గొప్ప విషయం. వీళ్ళందరూ కూడా బిజీ సోదరులు మర్చిపోవద్దని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు మళ్ళా వస్తాడు రేపు ఎన్నికల సమయంలో. నేను ఇంకా నేను మీరు మీ జీవితాలు బాగుపడుతాను, నేను మీ కోసం పనిచేస్తానని చెప్పేసి చెబుతాడు. మరి 30 సంవత్సరాలు ఆయన జీవితంలో నేను ఆడు కూడా వీళ్ళని ఓట్ల కోసం వాడుకోవడమే తప్ప వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఏనాడు కూడా పనిచేయలేదు అనేది సుస్పష్టం. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన ఎన్ని వాగ్దానాలు చేసినా కూడా అయ్యా ఈ చేసినటువంటి వాగ్దానాలు ఈ 4½ సంవత్సరాల కాలంలో నువ్వు ఏం అమలు చేశావు, ఏం చెప్పావు, ఒక్కసారి మాకు చెప్పాయో దాన్ని బట్టి నిన్ను సమర్థించాలా నిన్ను వ్యతిరేకించాలా అనేది మేము నిర్ణయం తీసుకుంటామని ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. సహజంగానే బీసీ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు కేవలం ఓటు కోసం ఆ ఓటును ఎన్నికలు సమయంలోనే గుర్తుంచుకుంటారు తప్ప ఏమాత్రం వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో పనిచేయడం అనేది మనందరికీ తెలిసింది. దాన్ని కూడా నేను 600 పైసలకు వాడతా వారు చెప్పి 150 పైసలకు వాటిలో కేవలం బీసీ సోదరుల కోసం చేసి నాకు తెలిసినటువంటి కేవలం 9 ఆ 9 కూడా ఆడ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో చేశాడే తప్ప సొంతగా నేను ఒక్కడిని ఇదిగో ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ఖజానా నుంచి నేను బీసీ సోదరులు ఖర్చు పెడుతున్నానని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడికి రోజులు లేదు. ఇది సుస్పష్టం. కాబట్టి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారికి రాజన్న పరిపాలన తీసుకొచ్చే విధంగా బీసీ సోదరులందరూ ఐకమత్యంగా ఉండి అందరూ నిలబడాలని చెప్పేసి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.